Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Silent ga Jagan sketch. 3 rojula tarvata Visakha nunche palana. Amaravathi raitula padayatra sagutunna samayamlone CM Jagan adugulu 3 rajdhanulu vaipu sagutunnayi. Silent ga tana panithani chesukunna velle Jagan Visakha nunchi palana saginche disiga sketch vesaru. Vacche somavaram nunchi ante maro 3 rojula tarvata Visakha నుంచి పాలన సాగించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల విషయంలో చాలా పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే. ఇదివరకు న్యాయపరమైన ఇబ్బంది రావడంతో సిఆర్డీఏ రద్దును ఉపసంహరించుకోవడం ద్వారా వెనకదగ్గిన సర్కారు తాజాగా మరింత పటిష్టంగా న్యాయపరంగా సిక్కులేమీ రాకుండా 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి వచ్చే సోమవారం నుంచే విశాఖలో పాలన సాగించే దిశగా జగన్ సర్కారు శరవేగంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రానికి 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందుతుందని అనుకుంటున్నారు. ఇందులో పెద్ద వ్యూహమే దాగమున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి జగన్ సర్కారు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో 3 రాజధానుల అంశమే ప్రధాన ఎజెండాగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే ఈ శాసనసభ సమావేశాలకు భారీ ఎత్తున భద్రతా బలగాలను అసెంబ్లీ చుట్టూ మొహరిస్తున్నారు. ఈ మేరకు స్పీకర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఒకవైపు దసరా నుంచి విశాఖలో పరిపాలన మొదలవుతుందని ప్రభుత్వంలోని మంత్రులు వేర్వేరు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ సమావేశాల్లో 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు అనడానికి సంకేతాలే. ముఖ్యమంత్రి జగన్ తొలి రోజు సభలోనే 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతారని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారని వార్తలు వస్తున్నాయి. 3 రాజధానుల బిల్లు సభ ఎదుటికి వస్తే నానా రాద్ధాంతం చేయడానికి గగ్గోలు పెట్టడానికి తెలుగుదేశం కూడా ప్రిపేర్డ్గానే ఉంది. అయితే విశ్వసనీయంగా తెలుస్తున్న దాని ప్రకారం తొలి రోజు సభ ఎదుటికి 3 రాజధానుల బిల్లు వచ్చినా సరే 2 రోజు శుక్రవారం సాయంత్రం దాకా చర్చను సాగదీసి సాయంత్రం పొద్దుపోయే వేళకు ఈ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. అంటే శుక్రవారం సాయంత్రానికి 3 రాజధానుల తీర్మానం సభ ఆమోదం పొందుతుంది. ఆ వెంటనే అదే రోజు గవర్నర్ సంతకానికి కూడా పంపే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మొత్తానికి శని ఆదివారాల్లో వీలైనన్ని ఆఫీసులను విశాఖకు తరలించాలనేది ప్లాన్. సోమవారం నాటికి విశాఖ నుంచి కొన్ని కార్యాలయాలు పనిచేయడం ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. దీని వెనుక వ్యూహం ఏమిటంటే శుక్రవారం సాయంత్రానికి తీర్మానం ఆమోదం పొందితే శని ఆదివారాలు కోర్టుకు సెలవులు గనుక అప్పటికప్పుడు హైకోర్టులో పిటిషన్లు వేయడానికి అవకాశం ఉండదు. ఈ రాజధాని విషయాన్ని తక్షణం సెలవు రోజును కూడా విచారించాల్సిన కేసుగా పరిగణించే అవకాశం తక్కువ. అంటే గవర్నర్ సంతకం గనక అయిపోతే దానికి సమాంతరంగా ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా పాలన మొదలవుతుంది. అమరావతి ఎటు శాసన రాజధానిగా అప్పటికి సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత కోర్టులో పిటిషన్లు వేసినా సరే పరిపాలన ఆల్రెడీ విశాఖ నుంచే మొదలైపోయింది అనే వాదనతో ప్రభుత్వం కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. తరలించడానికి ముందు ఉండే విచారణకు ఆల్రెడీ రాజధాని విశాఖ నుంచి పనిచేస్తుండగా చేసే విచారణకు తేడా ఉంటుంది. 3 రాజధానుల విషయంలో ప్రభుత్వం తాజా వ్యూహం ఇదేనని తెలుస్తోంది.